హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ఎయిటీన్లో లో విడుదలైన ఎవ్రీడే అనే అమెరికన్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లనేషన్ ని చూడబోతున్నాము అండ్ ఇంకొక విషయం హండ్రెడ్ కే అయ్యి చాలా రోజులు అవుతున్నాయి చేయట్లేదని చాలా మంది అడుగుతూ ఉన్నారు అవును వీడియో లేట్ అవుతూ ఉన్నందుకు మీ అందరికి సారీ నన్ను క్షేమించండి యాక్చువల్లీ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఆ కమ్యూనిటీ పోస్ట్ లో అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్ అన్నిటినీ నేను చదివాను చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగారు వాటన్నిటికీ నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను మొదటిసారి మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను మరి అది వినడానికి మీకు కూడా చాలా స్పెషల్ గా ఉండాలంటే అవుట్పుట్ పర్ఫెక్ట్ గా రావాలి దానికోసం నాకు కొంచెం ఎక్స్ట్రా టైం అయితే కావాలి చాలా తొందరలోనే ఆ వీడియో మీ అందరి ముందుకి వస్తుంది ఇంకా మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో రీసెంట్ గా పోస్ట్ చేసిన ఆ పోస్ట్ కనుక మీరు ఇంకా చూడలేకపోయినట్టయితే ఈ వీడియో చూసేయడం పూర్తి అయిపోయిన తర్వాత మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ లోకి వెళ్ళి అక్కడ నేను టైప్ చేసింది ఒకసారి చదివి మీకు కూడా నా గురించి లేదా మన ఛానల్ గురించి లేదా దేని గురించి అన్నా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయడం మర్చిపోకండి ఓకే ఇప్పటికే చాలా చెప్పేశాను ఇంకా ఆలస్యం చేయకుండా మనం మన ఇవాళ మూవీ అయినా ఎవ్రీడే చేసుకుందాము ఈ మూవీ స్టోరీ అంతా ఏ అనే ఒక మిస్టీరియస్ ట్రావెలింగ్ స్పిరిట్ గురించే ఏ రోజుకి ఒక డిఫరెంట్ టీనేజర్ బాడీ లో నిద్రలేగుస్తాడు మూవీ మొత్తంలోను ఏ జెండర్ ని ఎక్కడ రివీల్ చేయరు సో తను అబ్బాయో అమ్మాయో నాకు కూడా తెలీదు మూవీ స్టార్టింగ్ లో ఏ జస్టిన్ అనే ఓ టీనేజ్ అబ్బాయి శరీరంలో నిద్రలేస్తాడు లేవంగానే తను రోజు చేసేలానే తన కొత్త ఫేస్ ని ఒక ఫోటో తీసుకుంటాడు జస్టిన్ కి రిహానా అనే గర్ల్ ఫ్రెండ్ రిహానాకి జస్టిన్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు అతని గురించి ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు వాడికి తిన్నావా పడుకున్నావా ఏం చేస్తున్నావని మెసేజ్ల మీద పెడుతూనే ఉంటుంది బట్ జస్టిన్ రిహానాని ఏ రోజు సరిగ్గా పట్టించుకున్నదే లేదు అలా ఏ జస్టిన్ బాడీలో ఉండి స్కూల్కి వస్తాడు రిహానాకి జస్టిన్ బాడీలో ఉన్నది ఏ అని తెలియదు కాబట్టి తను జస్టిన్ దగ్గరకు వచ్చి రాత్రి చాలా ఎక్కువ మెసేజ్లు పెట్టి నిన్ను ఇబ్బంది పెట్టిన దానికోసం సారీ అని చెప్తుంది ఇందుకు జస్టిన్ మరేం పర్లేదు నేనే నీకు తిరిగి రిప్లై ఉండాల్సిందని అంటాడు ఈ మాటలు జస్టిన్ ఒరిజినల్ పర్సనాలిటీ కంప్లీట్ ఆపోజిట్ గా రిహానా ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత రిహానా జస్టిన్ కన్విన్స్ చేసి అతనితో స్కూల్ కొట్టేస్తుంది ఆ రోజంతా వాళ్ళిద్దరికి ఒక మ్యాజికల్ డేనే అని చెప్పొచ్చు ఇద్దరు కలిసి కార్ లో పాటలు పాడుకుంటారు ఎక్వేరియం లో ఉన్న చేపల్ని చూస్తూ వాకింగ్ చేస్తారు ఇంకా బీచ్ లో కూడా చాలా టైం స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేస్తారు మొదటిసారి జస్టిన్ తనతో ఇంత టైం స్పెండ్ చేయడంతో రిహానా ఆనందానికి హద్దే ఉండదు అదే సంతోషంలో తను వాళ్ళ నాన్నకి తనకి అస్సలు పడదు వాళ్ళిద్దరు మాట్లాడుకోని కూడా చాలా నెలలైపోయిందని తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా జస్టిన్ తో చెప్తూ ఉంటుంది రాత్రి ఇద్దరు సపరేట్ అయిపోయే టైం కి జస్టిన్ బాడీలో ఉన్న ఏ రిహానా రేపటి రోజు ఇవాట్లో ఉండకపోవచ్చు అని చెప్తాడు దానికి రిహానా రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కానీ ఇవాళ మాత్రం నీతో చాలా బాగా ఎంజాయ్ చేశానని జస్టిన్ ముద్దు పెట్టి సంతోషంగా ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒంటరితనాన్ని అనుభవించే ఏకి సడన్ గా ఒక అమ్మాయి ఇంత ప్రేమని చూపిస్తూ ఉండడంతో ఏ రిహానా కొంచెం ఎమోషనల్ గా అటాచ్ అయిపోయినట్టు కనిపిస్తాడు నెక్స్ట్ డే ఏ ఏమి అనే ఒక అమ్మాయి బాడీ లోకి ఎంటర్ అవుతుంది ఏ లెగంగానే ఏమి బాడీ బాడీలో ఉన్న తన పిక్చర్ ని క్లిక్ చేసుకొని రిహానాకి దగ్గర అవడం కోసం రిహానా చదువుతున్న అదే స్కూల్ కి న్యూ స్టూడెంట్ కి ఎంటర్ అవుతుంది ఇంకొక వైపు జస్ట్ మళ్ళీ ఎప్పట్ల రిహానాని ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాడు నిన్నే తనతో అంత ప్రేమగా నడుచుకున్న తన బాయ్ ఫ్రెండ్ ఇవాళ పూర్తిగా మర్చిపోవడంపై రిహానాకి మండిపోతుంది ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి పోతుంది ఇంతలో ఏమి ఎవరి బాడీలో అయితే ప్రెసెంట్ ఏ ఉన్నాడో ఆ అమ్మాయి వీళ్ళ స్కూల్ కి వచ్చి రిహానాతో తను స్కూల్ కి కొత్తగా జాయిన్ అయిన ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అని తనని తాను ఇంట్రోడ్యూస్ చేసుకుంటుంది ఏమికి స్కూల్ గురించి ఏమి తెలియదు కాబట్టి తను రిహానాని స్కూల్ టూర్ చేయమని అడుగుతుంది రిహానా ఇంకా ఏమి కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉండగా జస్టిన్ అక్కడికి వచ్చి నిన్నేం జరిగిందో అస్సలు గుర్తులేనట్టు మాట్లాడతాడు ఇంకా వాడు నిన్న జరిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ ని మిస్ అవడానికి ఏమీ నేనని తన్ని బాధ పెట్టడమే కాక అనవసరంగా బ్లేమ్ చేస్తాడు మరుసటి రోజు ఏ నేతనని ఓ టీనేజ్ అబ్బాయి బాడీలోకి ఎంటర్ అవుతాడు ఇవాళ జస్టిన్ రిహానా అని తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి తీసుకొస్తాడు పార్టీలో జస్టిన్ రిహానా అని ఒంటరిగా వదిలేసి తన ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ ఉంటాడు ఇప్పుడే మూలనున్న నున్న రిహానా ప్రెసెంట్ ఏ ఉన్న బాడీ అబ్బాయి అయినా నేతన్ కూడా ఒక్కడే సింగిల్ గా డాన్స్ చేస్తూ ఉండడం కనిపిస్తుంది ఇంకా తను కూడా వెంటనే నేతన్ తో కలిసి సరదాగా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది వీళ్ళిద్దరూ సరదాగా గడపడం చూసిన జస్టిన్ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ అవుతాడు వచ్చి నేతన్ నువ్వెవరు ఇక్కడ నీకేంటి పని అని అడుగుతాడు దానికి నేతన్ తను బర్త్డే పార్టీ జరుగుతున్న అబ్బాయి ఒక కజిన్ అని అబద్ధం చెప్తాడు జస్టిన్ ఈ మాటల్ని నమ్మేసి తన ఫ్రెండ్స్ తో మళ్ళీ జాయిన్ అవడానికి వెళ్ళిపోతాడు ఆనా ఇంకా నేతన్ కలిసి ఒక రెస్టారెంట్ కి వస్తారు అక్కడ వాళ్ళిద్దరూ ఆపకుండా చాలా సేపు బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటారు ఉంటారు పాయింట్ కల్లా ఏకి రిహానా మీద ఉన్న ఇష్టం ప్రేమగా మారిపోయి ఉంటుంది అందుకే ఎవరి బాడీలోకి వెళ్ళినా ఏ ప్రతి రోజు ఒక విధంగా కలుస్తూనే ఉన్నాడు రాత్రి ట్వల్ దాటితే ఏ వేరే బాడీలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో టైం కూడా పన్నెండు అయిపోతూ ఉండడంతో నేతన్ బాడీలో ఉన్న ఏ తనకి ఇంట్లో ఏదో పని ఉందని ఎక్స్క్యూజ్ తీసుకొని రిహానాకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఏ ఒక బ్లైండ్ బాయ్ బాడీలోకి వెళ్తాడు సో తనకి ఏమి కనిపించదు కాబట్టి ఆ ఇరవై నాలుగు గంటలు కదలకుండా ఇంట్లోనే ఉంటాడు ఊళ్ళో నేతన్ తనకి తానే తన బాడీలోకి దయ్యం ప్రవేశించి న్యూస్ అందరికి చెప్తూ ఉండడంతో ఆ న్యూస్ ఇప్పుడు ఫుల్ గా వైరల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ డే రిహానా ఒక అన్నో నెంబర్ నుంచి కాల్ వస్తుంది అటువైపు నుంచి వాళ్ళు రిహానా ఒంటరిగా లైబ్రరీకి రమ్మని ఇన్వైట్ చేస్తారు రిహానా కూడా లైబ్రరీకి వస్తుంది లైబ్రరీలో తన కోసం ఆల్రెడీ కాల్ చేసిన మేఘన్ అనే ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇవాళ ఏ ఈఎంఐ బాడీలోనే ఉంటుంది ఇంకా ఓపికపాట్లేని ఏ అన్ని నిజాల్ని రిహానా మేఘన్ ద్వారా చెప్పిస్తుంది ఏ ప్రతి ఇరవై నాలుగు గంటలకి ఒక్కొక్క శరీరాన్ని ఆవహించే ఒక మూవింగ్ స్పిరిట్ అని మొదటిసారి రిహానా బయటకి వెళ్లిన రోజు తను జస్టిన్ తర్వాత రోజు తను ఏమి అయితే నిన్న తను నేతనని చెప్పింది అని మేఘన్ మాటల్ని రిహానా నమ్మదు సో మేఘన్ గత మూడు రోజులుగా రిహానా లైఫ్ లో జరిగిన అన్ని సంఘటనల్ని మరొకసారి రీక్యాప్ చేసి తనకి వినిపిస్తుంది అయినా కూడా రిహానా మేఘన్ మాటల్ని నమ్మదు జస్టిన్ మేఘన్ తో కలిసి తనపై ప్రాంక్ చేస్తూ ఉన్నాడేమో అనుకోని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే ఏ మళ్ళీ రిహానాన్ని కాఫీ షాప్ కి ఇన్వైట్ చేస్తాడు ఈసారి రిహానా ఏ చెప్తున్న మాటల్ని కొంచెం పేషెన్స్ తో వింటుంది ఏ తన స్టోరీని ఎక్స్టెండ్ చేస్తూ తను ప్రవేశించే ప్రతి బాడీ లాస్ట్ బాడీకి దగ్గర లోనే ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరి ఏజెస్ కూడా దగ్గర దగ్గరగా సేమ్ టు సేమ్ ఉంటాయని చెప్పాడు తన పేరెంట్స్ గురించి తనకి తెలియదు తను ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు చిన్నప్పటి నుంచి తను ఇలా బాడీ స్విచ్ అవుతూనే ఉన్నాడు తను ప్రతిరోజు తీసుకునే తన ఆ ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ ని కూడా రిహానాకి చూపిస్తాడు రిహానా ఇంకా అతని మాటల్ని పూర్తిగా నమ్మదు కానీ జస్ట్ ఇప్పుడిప్పుడే ఏదో అలా చిన్న నమ్మకం కుదిరేలా కనిపిస్తుంది ఈ విషయం గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవడానికి రిహానా నేతన్ని కలవడానికి చర్చ్ కి వెళ్తుంది నేత ఆ రోజు అతని బాడీలోకి దెయ్యం దూరిందని అందుకే వాడికి ఆ రోజులో ఏ జరిగిందో కనీసం ఒక్క విషయం కూడా గుర్తు లేదని చెప్పాడు అని లక్కీగా తన ఫోన్ లో ఆ దయ్యం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా అది లాగౌట్ చేయకుండానే వెళ్ళిపోయి ఉంటుంది నేతన్ ఏదన్నా పిక్చర్ ని డౌన్లోడ్ చేద్దాం అనుకునే లోపే ఏ తన అకౌంట్ క్రెడెన్షియల్స్ లైక్ పాస్వర్డ్ ని చేంజ్ చేసేస్తాడు దానివల్ల నేతన్ కి ఏని పట్టుకోవడానికి ఉన్న ఆఖరి క్లూ కూడా మిస్ అయిపోతుంది ఈ మాటలు విన్న రిహానా ఇప్పుడు ఏ స్టోరీని పూర్తిగా నమ్మడం మొదలు పెడుతుంది తర్వాత రోజు రిహానాని దూరం నుంచి ఒక అమ్మాయి గమనిస్తూ ఉంటుంది ఖచ్చితంగా అది ఏనే అనుకోని తన దగ్గరికి వెళ్ళి నేతన్ గురించి అడిగింది ఆ రోజు అప్పటి టైం దాటిపోవడం వల్ల తను నేతన్ ఫోన్ లో ఇంచి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని లాగౌట్ చేయలేకపోయాడని చెప్తాడు రిహానా అప్పుడే రియలైజ్ అవుతుంది ఏ జస్టిన్ బాడీలో ఉన్నప్పుడు తన కిస్ చేసి తన ప్రైవసీకి భంగం కలిగించాడని ఇదే విషయాన్ని రిహానా కోపంగా ఏని కూడా అడిగితే తను ఇంతవరకు ఎవరితోనూ అలా మిస్బిహేవ్ చేయలేదని తన జీవితంలో మొట్టమొదటిసారి తను రిహానా కిస్ చేశాడు ఫెల్ సంథింగ్ స్పెషల్ అని చెప్తాడు అందువల్ల ఎవరికి చెప్పని తన సీక్రెట్స్ అన్ని ఏ రిహానాకే చెప్తూ ఉన్నాడు తర్వాత రిహానా జస్టిన్ దగ్గరికి వెళ్లి ఆ రోజు అతనికి ఏమేమి గుర్తున్నాయో చెప్పమంటే వాడికి మాత్రం అసలేం గుర్తులేవని చెప్తాడు ఇంకా రిహానా జస్టిన్ వల్ల రిలేషన్షిప్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది వాటికి కూడా జస్టిన్ సరిగ్గా సమాధానాలు ఇవ్వకుండా చిరాకు పడుతూ ఉంటాడు జస్టిన్ యొక్క ఈ బిహేవియర్ రిహాన్ అని చాలా బాధపడుతుంది నెక్స్ట్ డే ఏ జార్జ్ అనే ఓ బ్లాక్ బాయ్ బాడీ లోకి ప్రవేశిస్తాడు జార్జ్ రిహానాని లైబ్రరీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు అక్కడ వాళ్ళిద్దరు ఏ లైఫ్ గురించి కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ గా కిస్ చేసుకుంటారు వీళ్ళిద్దరూ ఇలా ముద్దు పెట్టుకోవడం జార్జ్ వల్ల ఓవర్ ప్రొటెక్టివ్ మదర్ చూసేస్తుంది రిహానాని ఏదో ఒకటి అనే లోపే తన కార్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దారిలో వెళ్తున్నంత సేపు కూడా రిహాన ఏ గురించి తెలిసాక మురిసిపోతూ ఉంటుంది సర్ప్రైజింగ్లీ మరుసటి ఏ ఏ ఎక్సైట్మెంట్ కి హద్దు అనేది ఉండదు స్నానం చేస్తున్నప్పుడు కూడా ఏ తన తలని కిందకి దించకుండా ఉండేందుకు చాలా ట్రై చేస్తాడు అంటే చూడడంలేండి ఆ తర్వాత జస్టిన్ తో గొడవ పెట్టుకుంటుంది వాళ్ళ నాన్న ఆర్ట్ స్టూడియో కి కూడా వెళ్తుంది అసలు ఈ రెండు పనులు రియల్ రిహానన్ ఎప్పటికీ చేయదు ఇది తెలిసి ఏ రిహానన్ ఇంకా వాళ్ళ నాన్నని కలపడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు రిహానన్ వాళ్ళ నాన్నతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది వాళ్ళ నాన్న కూడా చాలా రోజుల తర్వాత తన కూతురు అతని దగ్గరికి వచ్చి ఇంత మంచిగా మాట్లాడడంతో కాస్త ఎమోషనల్ అయ్యి యొక్క పెయింటింగ్ ని కూడా వేసి తనకి గిఫ్ట్ గా ఇస్తాడు ఏ వాళ్ళ జరిగిన విషయాలన్నీ రిహానన్ చదవడం కోసం ఒక నోట్ ప్యాడ్ పైన రాసి పెడతాడు మరుసటి రోజు నిద్రలేసిన రిహాన ఆ నోట్ ప్యాడ్ లో ఏ రాసిందంతా చదివి డైరెక్ట్ గా వెళ్ళి జస్టిన్ కి బ్రేకప్ చెప్పేస్తుంది ఇప్పటికి రిహానన్ జస్టిన్ తన్ని పట్టించుకోవట్లేదు తన్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నాడు వాడికి తను కరెక్ట్ కాదని రియలైజ్ అవుతుంది తన జీవితంలో తీసుకున్న అన్ని డెసిషన్స్ లో కల్లా జస్టిన్ తో బ్రేక్అప్ బెస్ట్ డెసిషన్ గా భావిస్తుంది వెంటనే ఏకి కూడా కాల్ చేసి జస్టిన్ తో బ్రేక్అప్ చెప్పేశానని చెప్తుంది నెక్స్ట్ సీన్ లో ఏ ఇంకా రిహానా కలిసి సరదాగా అడవి ప్లస్ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ అంకుల్ గెస్ట్ హౌస్ లో టైం స్పెండ్ చేస్తారు రోజంతా బాగా ఎంజాయ్ చేస్తారు కానీ రాత్రి అయ్యేసరికి ఏ ఇప్పుడున్న బాడీ గల అబ్బాయిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేయాలనుకుంటాడు దాని కోసం రిహానాని ఇక్కడే ఉండమని ఖచ్చితంగా తను రేపు ఇక్కడికి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఆ ప్లేస్ నుంచి బయలుదేరిపోతాడు తర్వాత రోజు రిహానా ఏ కోసం చాలాసేపు వెయిట్ చేస్తుంది కానీ ఎంత సేపటికి ఏరాడు ఇంకా తప్పనిసరి పరిస్థితిలో రిహానా వాళ్ళ అమ్మకి కాల్ చేసి తనని పిక్ చేసుకోవడానికి పిలుస్తుంది రిహానా వల్ల వాళ్ళ అమ్మ వర్కింగ్ డే రోజున మూడు గంటలు డ్రైవింగ్ చేయాల్సి వస్తున్నందుకు అమ్మ మీ రిహానా అని బాగా తిడుతుంది డే ఏ మైకేల్ అనే అబ్బాయి బాడీ లోకి వెళ్తాడు యాక్చువల్లీ ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది మైకేల్ ఇంకా తన ఫ్యామిలీ మొత్తం పర్మనెంట్ గా ఈ ఊరు వదిలేసి హోలాండ్ కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు సో ఒకవేళ మైఖేల్ బాడీలో ఉండి ఏ కూడా హోలాండ్ కి వెళ్లిపోయాడు అంటే ఇంకా తను జన్మలో రిహాన్ అని కలవలేడు బికాస్ తను అక్కడ ఆ ప్లేస్ లో ఉన్న తన ఏజ్ గ్రూప్ టీనేజర్స్ బాడీ లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు కాబట్టి అందుకే ఏ రిహానానికి కాల్ చేసి జరిగింది చెప్పి తను ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడమని అడుగుతాడు వెంటనే రిహాన కార్ వేసుకుని వెళ్లి మైకిల్ ని ఎక్కడికో ఒక దూర్పు చోటు కి తీసుకు వస్తుంది నిన్న ఆ గెస్ట్ హౌస్ లో ఒంటర్ గా వదిలేసినందుకు తను ఏ పైన కోపాడుతుంది దానికి ఏ నిన్న ఆ గెస్ట్ హౌస్ కి రాలేకపోవడానికి రీజన్ చెప్తాడు యాక్చువల్లీ నిన్న ఏ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉన్న ఒక కదల్లేని పేషెంట్ శరీరంలోకి ప్రవేశిస్తుంది సో దానివల్ల తను కూడా రోజంతా హాస్పిటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది తర్వాత రోజు ఏ సూసైడ్ కమిట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న ఒక అమ్మాయి బాడీ లోకి ఎంటర్ అవుతాడు ఆ అమ్మాయి స్కెచ్ బుక్ ని చూస్తే తను చనిపోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నట్టుంది ఎందుకంటే దానిలో తను ఏ టైం కి ఎలా చనిపోవాలన్న ప్రతి డీటెయిల్ ని మెన్షన్ చేసి ఉంటుంది ఏ రిహానానికి ఈ విషయం గురించి చెప్తాడు రిహానా కూడా వెంటనే అమ్మాయి ఇంటికి వస్తుంది తన ఆ స్కెచ్ బుక్ ని కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేస్తే ఆ అమ్మాయి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ ఫైవ్ ఏఎం టైం కల్లా చనిపోవాలనుకుంటుంది బికాస్ ఫైవ్ తర్వాత వాళ్ళ నాన్న నైట్ షిఫ్ట్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు అందుకే రిహానా ఏని ఫైవ్ వరకు అమ్మాయి బాడీలోనే ఉండడం అవుతదా అని అడిగింది దానికి ఏ అవుతుందో అవ్వదో తనకి తెలియదు గానీ ఇలాంటి సాహసం తను ఎప్పుడు చేయలేదు కనీసం ఎక్స్ట్రా టైం అనే ఆలోచన కూడా ఏ బ్రెయిన్ లోకి వచ్చి ఉండదు ఎప్పుడు టైం అంటే టైం అన్నట్టు ఎగ్జాక్ట్ వల్ కి వేరే బాడీలోకి ఎంటర్ అయిపోతాడు కానీ ఇవాళ మొదటిసారి ఈ అమ్మాయి కోసం తన బాడీలో ఉండాల్సిన టైం కన్నా ఎక్కువ టైం ఉండేందుకు ట్రై చేస్తాడు అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళ ప్లాన్ ఫలిస్తుంది ఏ ఫైవ్ వరకు అమ్మాయి బాడీలోనే ఉండగలుగుతాడు ఫైవ్ కి వాళ్ళ నాన్న ఇంటికి వస్తే ఏ అమ్మాయి బాధలని తన బాధలుగా భావించి ప్రతి ఒక్క దాన్ని వివరంగా వాళ్ళ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దానివల్ల అతను కూడా తన కూతురు తన జీవితంలో ఎంత ఒంటరితనం ఇంకా డిప్రెషన్ అనుభవిస్తుందో అర్థం చేసుకొని ఇక పైనుంచి అన్న తన్ని బాగా చూసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఇంకా రిహానన్ కలిసి ఇలా ఒక అమ్మాయి ప్రాణాలని కాపాడగలిగినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ డే ఏ రిహానన్ బాయ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన అలెగ్జాండర్ బాడీలోకి ఎంటర్ అవుతాడు ముందు నుంచే రిహానన్ అలెగ్జాండర్ తో కొంచెం క్లోజ్ గా ఉండేది ఇలాంటిది ఇప్పుడు ఏ కూడా వాడి బాడీనే ఆవహించి వల్ల రిహానన్కి కి చాలా ఆనందంగా ఉంటుంది అదే ఆనందం పిచ్చితనంగా మారి నిన్న ఎక్స్ట్రా టైం అలెగ్జాండర్ బాడీలో ఏని ఉండిపోమని అడుగుతుంది ఈ ఐడియా ఏకి అడుగుతుందిగానే నచ్చకపోయినా రిహానన్ కొంచెం ఎక్కువగా బలవంత పెట్టేయడం వల్ల ఒప్పుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఫ్యూ డేస్ ఏ అలెగ్జాండర్ బాడీలోనే ఉంటూ రిహానన్ సరదాగా చాలా టైం స్పెండ్ చేస్తాడు కానీ ఈ ప్రాసెస్ లో ఏ ఎలెగ్జాండర్ ప్రైవసీకి పూర్తిగా భంగం కలిగిస్తాడు వాళ్ళ అమ్మ తనకి ఎన్ని వందల సార్లు కాల్ చేసినా కనీసం ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఎలెగ్జాండర్ బర్త్డే రోజున ఒక సర్ప్రైజ్ పార్టీని ప్లాన్ చేస్తారు అప్పుడు కూడా ఎలెగ్జాండర్ ఇంటికి రావడం కోసం వాళ్ళందరినీ ఐదారు గంటలు వెయిట్ చేస్తాడు వాళ్ళ అమ్మ ఎలెగ్జాండర్ యొక్క ఈ ఆర్డ్ బిహేవియర్ ని చూసి చాలా డిసప్పాయింట్ అయ్యి బర్త్డే రోజున అతన్ని ఇంకేమి అనలేక బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంత జరిగాక గానీ ఏ కళ్ళు తెరచుకోవు తను ఇన్ని రోజులు అలెగ్జాండర్ కి ఎంత అన్యాయం చేస్తూ ఉన్నాడో ఇప్పుడే ఏకి అర్థమవుతుంది అందుకే ఇంకా పర్మనెంట్ గా బాడీని వదిలేసి నెక్స్ట్ బాడీకి స్విచ్ అయిపోవాలనుకుంటాడు ఇదే రిహానన్ కి కూడా చెప్పి మన సంతోషం కోసం వాడినిలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అయినా నేను నీ జీవితంలో ఒక చిన్న పార్ట్ని అంతే ఐ యామ్ నాట్ పర్మనెంట్ ఇన్ యువర్ లైఫ్ ఏ రోజు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు నీకు కూడా సోల్మేట్ అని చెప్పుకోవడానికి ఒకడంటూ ఉండాలి కదా ఖచ్చితంగా ఎవరికి నన్ను అయితే చూపించలేవు చూపించాలనుకున్న అది నీకు కుదరదు అందుకే ఇంకా మన ఇద్దరం శాశ్వతంగా విడిపోదాము నువ్వు అలెగ్జాండర్ ఇద్దరు కలిసి ఉండండి ఎలాగో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అలెగ్జాండర్ కూడా మంచి అబ్బాయే ఇంతకన్నా మంచోడు నీకు ఇంకెవరు దొరుకుతారో చెప్పని రియలిస్టికల్లీ అల్లి వాళ్ళిద్దరు పర్మనెంట్ గా కలిసి ఉండడం సాధ్యం కాదు కనుక వాళ్ళిద్దరు విడిపోవడమే కరెక్ట్ అనుకోని నచ్చకపోయిన బాధతో ఏ కి బ్రేకప్ చెప్పేస్తాడు కి ఇదే ఏతో తను గడిపి ఆఖరి రాత్రి అని అర్థమవడంతో తను ఏతో కలిసి పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తూ అలిసిపోయాక ఒకే బెడ్ పైన ఇద్దరు పడుకొని ఒకళ్ళు చాలా సేపు ప్రేమతో కడలు చేసుకుంటారు మరుసటి రోజు ఏ కేటీఐనే రిచ్ గర్ల్ బాడీ లోకి ప్రవేశిస్తాడు స్కూల్లో ని చూసి అలెగ్జాండర్ ఒక చిన్న స్మైల్ ఇస్తాడు యాక్చువల్లీ ముందు నుంచే అలెగ్జాండర్ కి రిహానా అంటే చాలా ఇష్టమై ఉంటుంది వీలిద్దరు కలిసిపోవడానికి కూడా ఎంతోసేపు పట్టదు అన్నట్టు చూపిస్తారు ఈ సీన్ లో లాస్ట్ సీన్ లో కొత్త శరీరంలో ఎంటర్ అయినా ఏ తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాడు ఏ సెల్ఫిష్ గా ఆలోచించలేదు కాబట్టి తనకి నచ్చకపోయినా రిహానన్ లైఫ్ ని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు దీన్నే అన్సెల్ఫిష్ ట్రూ లవ్ అని అంటారు ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అసలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి ఇప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ మిస్అ చూడగలుగుతారు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ లో ఉన్న మిగతా వీడియోస్ ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్